అందరికి నమస్కారం అండి. ఈరోజు మనందరం కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. చాలా ముఖ్యమైన విషయం అంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి నేను చెప్పే విషయం అందరికీ ముఖ్యమైన విషయమే. ఈవేళ మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. దోపిడీ పాలన జరుగుతుంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి మొత్తం ఎంత దోపిడీ చేస్తున్నారు మీకు తెలుసు. అన్ని వర్గాలు కూడా జగన్ రెడ్డి ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఆల్రెడీ వచ్చారు. అందుకే ఇవాళ చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వచ్చినా లక్షలాది మంది జనం వస్తున్నారు. అదే లోకేష్ బాబు పాదయాత్రలు కూడా ఊహించిన విధంగా కడప జిల్లాలో కూడా లక్షలాది మంది వస్తున్నారంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా జగన్ రెడ్డి పరిపాలన ఎలాగుందో. అంటే ఈ దుర్మార్గుడిని ఉండకూడదు, ముఖ్యమంత్రిగా దించి పంపించాలని చెప్పి జనం అంతా కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. రేపు వచ్చే ఎలక్షన్ తరిమి తరిమి కొట్టాలని ఆల్రెడీ నిర్ణయం వచ్చారు. మన అందరికీ తెలిసే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఓటు ఉండాలి కదా మనకి. మన ఓటు ఉంటే కదా జగన్ రెడ్డికి ఎన్నిసార్లు ఓటేస్తాం మనం. మీరందరూ ఎలక్షన్ కార్యసమితికి వస్తున్నారు, మీటింగ్కి వస్తున్నారు, పార్టీ మీటింగ్కి వస్తున్నారు, కానీ మీకు ఓటుందో లేదో మీకు తెలియదు. ఎప్పుడైనా ఓటర్ లిస్ట్ చూసారండి? అసలు మీకు ఓటు ఉందో లేదో తెలుసా మీకు? మీరు ఓటు లేకుండా ఎలక్షన్లో ఓటు ఎలాగేస్తారండి? మీరు జగన్ రెడ్డిని ఎలా ఓడిస్తామండి? అందులో జగన్ రెడ్డి ఎలాంటి అండి, పెద్ద దుర్మార్గుడు, ఎవడికి లేనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు అతనిగా వస్తాయి సార్. అసలు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. ఈవేళ తెలిసిపోయింది అది జగన్ రెడ్డికి కూడా 4 సంవత్సరాలు పరిపాలన ఎలా తెలుసు కదా. ఇక జనాల్లోకి వెళ్ళాక భయపడి పోలీసులు చుట్టూ పెట్టుకొని 2000 మంది పోలీసులు పెట్టుకొని పడదాలు కట్టుకొని మీటింగ్కి వెళ్తున్నాడు. ఎందుకు ఎంత భయపడుతున్నాడు? జనంలో వ్యతిరేకత అతనికి తెలుసు. రేపు ఓడిపోతాడని కూడా అతనికి అర్థమైపోయింది. సలహాదారులు ఉన్నారు కదా 3 మంది, పనికిమాలలు అందరూ ఉన్నారు 53 మంది, 54 మంది సలహాదారులు. వాళ్ళు చెప్పరా చెప్తారు సార్ మా పరిస్థితి బాగోలేదని. అంచేత ఇప్పుడు ఏం చేస్తాడంటే క్రికెట్ మైండ్ అవుతుంది, క్రిమినల్ మైండ్ అంటాం. అటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి రెడ్డి గారు, ఈ పెద్ద రెడ్డి గారు, అంచేది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు కొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా లేవు. అంచేది తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తులతో ఓట్లు తీసేస్తే ఇంకా ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు కదా, మనమే గెలుస్తాం కదా అని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడండి. ఇప్పుడు అది గమనించాలి కదా మనం. మీరు ఆశ్చర్యపోతారండి ఈవేళ మీరు మన ఓటర్ లిస్టులో మన పేర్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు ఉన్నారో మీ గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా లిస్ట్ తెప్పించుకొని ఓటర్ లిస్టులో పేర్లను తీసేస్తాడండి. మీరు ఎప్పుడైనా గమనించారండి? మీరు మీ నాయకులు కానీ మీ ఓటర్లు కానీ గమనించారండి? ఓటు అనేది మన హక్కు అండి. మన ఆస్తి అంత మీద ఎంత హక్కు ఉంటుందో ఓటు అన్నది మన జన్మ హక్కు. మన ఓటుని తొలగించేది ఈడేవడండి. అసలు అర్థం చేసుకోండి. ఇవాళ చూడండి, ఓట్లు మాయం, ఓట్లు మాయమైపోతాయి మనకు తెలియకుండా. ఇది చూడండి, ఒకే ఇంట్లో 800 ఓట్లు రాయించుకున్నారు ఒక ఇంటి నెంబర్తో. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు రాసేసుకుంటున్నారు, మన పేర్లేని తొలగించేస్తారండి. ఇంత క్లియర్గా మనకు కనపడుతూ ఉంటే మనం ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఒకసారి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఈవేళ ఉదాహరణ చెప్తాను నేను, నర్సీపట్నంలో నా నియోజకవర్గంలో మొత్తం ఈవేళ చూసుకుంటే నేను ఒకసారి వెరిఫై చేశాను. ఇలాగే చూసుకొని చూస్తే సుమారు 17,402 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయండి. అవన్నీ నేను గమనించావు, ప్రతి ఊళ్ళో కూడా వెరిఫై చేయించాను. మొత్తం వెరిఫై చేస్తే 17,402 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి. నేను వెంటనే మార్చి నెలలో పిటిషన్ పెడితే వాళ్ళు ఏం చేశారు, రిప్లై ఇచ్చారు కొన్నాళ్ళకి, సార్ తొలగించేస్తాం సార్ అని. మీరు చెప్పినట్టుగా మీ అందరూ ఆ దొంగ ఓట్లన్నీ తీసేవని చెప్పారు. తీరాల్సి మళ్ళీ వెరిఫై చేయించారు రెండోసారి, చేస్తే తప్పు సమాచారం ఇచ్చారు నాకు. 2,443 ఓట్లు మాత్రం తొలగించారు, మిగిలిన ఓట్లు తొలగించలే.
అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ పిటిషన్ పెట్టా. ఇప్పుడు కొంచెం యాక్షన్ తీసుకోలేదు. చూద్దాం మళ్ళీ ఒకసారి అడుగుదాం. అప్పటికి తీసుకోకపోతే కోర్టులకు వెళ్దామో లా ప్రకారం వెళ్ళి లేదా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి స్టేట్ ఎలక్షన్ కమిషన్కో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మన ఓట్లు మనం కాపాడుకోకపోతే ఎలా గెలుస్తారండి క్యాండిడేట్లు? అంటే ముఖ్యంగా ఆ పని చూడాలి మనం. పార్టీ పని చేస్తూ ఉంటాం, గ్రామాలు తిరుగుతూ ఉంటాం, ఓటర్లు కలుస్తూ ఉంటాం, ఎంత కలిసినా ఓట్లు లేకపోయాడు మనకి. అంటే దీని మీద అందరూ కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. అంచేత మీరందరం కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ చెప్తూ ఉంటాం, కానీ ఎలా వినియోగించుకోవాలా? ఓటు ఉంటే కదా వినియోగించుకుంటాం. ఓటే తీసేస్తుంటే ఏం చేయాలా? అంచేత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఒక యాప్ ఇచ్చారు, దాన్ని మనందరం ఉపయోగించుకోవాలా? ఇది ఎవరిని ఆఫీసర్లు అడగవసరం లేదు. మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు తెలియకపోతే ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా, దీని గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళతో మీరు కన్సల్ట్ చేస్తే యాప్ డౌన్లోడ్ చేస్తాడు. ఆ యాప్ కొడితే మీకు హెల్ప్లైన్ ఇది, మీకు మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని తెలిసిపోతాయి మీకు. మొన్న నేను నా ఓటు ఉందా లేదా చూసుకున్నాను నేను. మరి నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సార్లు ఎమ్మెల్యేకి గెలిచి నేనే చూసుకున్నానంటే మరి మీరు కూడా చూసుకోవాలి కదండి. ఇది మన బాధ్యత కదండి. ఒకసారి కొట్టి చూసుకుంటాను, నా ఓటు పదిలింగానే ఉంది. అలాగని చెప్పి ఒకసారి చూసుకుని చాలదు. ప్రతి 10 రోజులకు 15 రోజులు చూసుకోకపోతే ఈ దొంగలో ఏ రాత్రి కూడా తీసేస్తారు మళ్ళీ. తీరు ఎలక్షన్లో చూసుకుంటే ఓటు ఉండదు. అంచేత మీ ఓటే కాదు, మీ కుటుంబంలో సభ్యులందరికీ కూడా ఓటు కాకున్న వాళ్ళందరికీ కూడా ఓట్లు జాయిన్ చేసి దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, రూల్స్ ఉన్నాయి దీనికి. మీ ఇంట్లో చనిపోయి ఉంటే ఆ ఓటు తీయాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి ముందు. ఆ నోటీస్ ఇచ్చేవాడిని బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు, బిఎల్ఓ. ఇతను మీకు నోటీస్ ఇవ్వాలా, అమ్మ మీ ఇంట్లో చనిపోయారు కాబట్టి ఓటు తొలగించిస్తున్నామని. అప్పుడు మీరు ఓకే చెప్తారు, ఎలా చెప్తుంది అంగోట్లు మనం చేసుకు అలవాటు మనకు లేదు చెప్తాం. అలా చేయకుండా నోటీస్ కూడా ఇవ్వకుండా తీసేస్తారండి. ఇవాళ రాష్ట్రం మొత్తమే 10 లక్షల మందికి ఓట్లు తీసేస్తే ఎంత అన్యాయం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామండి? ఇంత అన్యాయం ఏంటండి జగన్ రెడ్డి? నువ్వు దొంగవాళ్ళు తెలుసు మాకు, పెద్ద దొంగవే, కోట్లాది రూపాయలు దూషించిన దొంగవే, ఆఖరికి ఓట్లు కూడా దొంగతనం చేసేస్తావా నువ్వు? ఇది ఎంత అన్యాయమయ్యా? అది ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తానండి, మన హక్కుల్ని దొంగిలించడానికి ఇది ఉన్న హక్కు ఏంటండి? ఒకసారి అర్థం చేసుకోండి. పట్టుదలగా ప్రతి మీ గ్రామ నాయకులు కూడా మీ గ్రామంలో మన వాళ్ళు లిస్ట్ అంతా రాసుకొని ఆ ఓట్లు ఉన్నాయా లేదా, లేకపోతే ఎలా జాయిన్ చేయాలా? జాయిన్ చేసుకోకపోతే సుఖమే ఉందండి, ఎంత కష్టపడి. అంటే దయించి మీకు తెలియకపోతే తెలుసుకొని ప్రతి వాళ్ళకి యాప్ ఉపయోగించుకొని మీ ఓట్లు పదిలంగా ఉంచి రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గుని తరిమి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉండదండి. ఓయ్ రాష్ట్ర భవిష్యత్తు లేదు, మీ ఊరు భవిష్యత్తు ఉండదు, మీకు భవిష్యత్తు ఉండదు, మనందరికీ భవిష్యత్తు ఉండదు. ఒకసారి అర్థం చేసుకొని ఇక్కడ అసలు చేయకుండా మీ ఓటు పదిలంగా ఉండేలా చూసుకొని, మీ ఓటే కాదు మీ కుటుంబ సభ్యులు మన అభిమానులు మన అందరి ఓట్లు కూడా పదిలంగా ఉండేలా చూసుకొని రేపు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండ విజయం సాధించిన కోసం అందరూ కృషి చేద్దామని చెప్పారు. చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాయకులతో మాట్లాడండి, లేకపోతే ట్రైనింగ్ క్యాంప్ పెడదాం. మీకు ఇక్కడ అర్థం అవ్వలేదుకోండి చెప్పండి, ఎక్కడ అర్థం చెప్తే అక్కడ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి అందరూ పోగు చేసి చెప్తాం, ఎలా ఎలా చెప్తాం చేద్దాం. అంతేకాదు అసలే చేయొద్దని చెప్పి మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ ఇదే సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.